సినిమా ఒక మంచి సినిమాతో మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా ఇచ్చినందుకే నందన నీకు తిరగలేదన్న, ఇక ఇండస్ట్రీలో నీకు తిరగలేదు. నిజంగా చెప్తున్నా కదా, అంత బాగా చేసావు పర్ఫార్మెన్స్ అయితే ఇలా కొట్టేసావు మధ్య పోయింది. నిజంగా చెప్తున్నా కదా, ఏమన్నా పర్ఫార్మెన్స్ అన్న, తండ్రి కొడుకుల సెంటిమెంట్ అయితే వండర్ఫుల్. నిజంగా సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ వండర్ఫుల్గా చూపించారు. డైరెక్టర్ గారు మీకు అర్థం సార్, ఒక మంచి హిట్ సినిమా ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. మాత్రం ఇంకోటి ఫస్ట్ హాఫ్ అయితే ఆ కామెడీ ఏందన్నా, అసలు నీ హైట్కి నీ పర్సనాలిటీకి ఆ కామెడీ కొన్ని సెట్ అవుతుందో సెట్ అవుతుందో అంటున్నాను, వండర్ఫుల్గా సెట్ చేసిన నాకు మాత్రం అన్ని సినిమా కంటే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది అన్న నందన. నువ్వు తీరా నార్మల్ గా లేదు. క్లైమాక్స్ అంత బాగుంటది అని నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు, ఎందుకంటే ఇది చిన్న ఫిల్మ్. చిన్న ఫిల్మ్ లో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో వెళ్తాము, చూస్తాము, వచ్చేస్తాము, బాగుందని రివ్యూస్తాము. కానీ ఫైటింగ్స్ అయితే అమేజింగ్ అండి. నాకు ఫైట్ సీన్స్ అస్సలు నచ్చవు, ఫైటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. రేష్మి గారి లాగా నాకు కూడా ఇప్పుడు ఫైటింగ్స్ చూసేవాడు కావాలి అని చెప్తాను నేను. చాలా బాగుంది, అమేజింగ్ అండి. బొమ్మ మాత్రం హిట్. హీరోయిన్ రష్మి అనగానే ఎక్కువ రొమాన్స్ అనుకున్నారు చాలా మంది. క్యూట్ రొమాన్స్ గా ఉంది, వాళ్ళ పేరు చాలా బాగుంది, మంచి పేరులా ఉంది. చాలా అంటే చాలా బాగున్నారు. రష్మి గారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు సినిమాలో అయితే. ఆవిడని చూసి వా ఇలా ఉండాలి మనం కూడా అని అలా అనిపించారు. చాలా బాగుంది నందుగారి హీరోయిన్ అంటే, నందుగారి అంటే అందరిది కూడా అన్ని అన్ని కొత్త క్యారెక్టర్ కూడా చాలా కరెక్ట్ గా చేశారు. అంటే సినిమా పరంగా అయితే నిజంగా బొమ్మ బ్లాక్ పర్ఫార్మెన్స్ ఇంకా అందరూ ఆర్టిస్టులు కూడా చాలా బ్యాక్ చేశారు. అందరూ ఫ్రెషర్స్ అంటున్నారు, ఆ ఫ్రెషర్స్ కూడా చాలా బ్యాక్ చేశారు. అందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యారు క్యారెక్టర్లు. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. షూటింగ్ కూడా అయితే వాళ్ళు బౌన్సర్లు ఉంటారు ఇట్లా దాని అయితే ఎత్తుకొని పోవాలి. హైలైట్ సినిమా అయితే హైలైట్ మీరు కామెడీ కానీ రష్మికతో ఒక సీన్ ఉంది, అది హైలైట్గా ఉంది. రష్మి కోసం ఈ సినిమాకి వచ్చిన రష్మి కోసమే హైలైట్గా ఉంది. ఇంకా సుధీర్త సినిమా ఇటు అంటే బాలీవుడ్ గుంటూరు టాకీస్ ముందు తీసింది మూవీ. ఈ సినిమా హైలైట్, దానికంటే రొమాన్స్ ఉంది, హైలైట్గా ఉంది. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాల కంటే బ్లాక్ బస్టర్ ఇటు ఇదే బ్లాక్.